సో యా మూర్తి గారు, మూర్తి గారు, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి, అడగబోతున్న ప్రశ్నకి మీరు ఒక డైరెక్టర్గా, ఈ ఫిల్మ్ డైరెక్టర్గా అండ్ యాజ్ ఎ కన్సమ్మేట్ జర్నలిస్ట్ ఫర్ 3 డికేడ్స్ మీరు ఆన్సర్ చేసే అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఈ సినిమా వాటర్లు మీరే దేవుళ్ళు, మీరు ఎవరో మీకు వేసిన 4 వాటిలను పట్టుకుని మీరు గవర్నమెంట్లను డిసైడ్ చేయకండి, విలువల్ని కాపాడండి, విలువల కోసం నిలబడండి అన్నది మీ తాలూకా కాన్సెప్ట్ అండ్ సినాప్సిస్ ఆఫ్ ది ఫిల్మ్. అండర్ కరెంట్. నేను మెయిన్ సినిమా పొలిటికల్ థ్రిల్లర్, పొలిటికల్ థ్రిల్లర్ అండర్ కరెంట్, సోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఇస్ దిస్. ఓకే, బట్ ఇప్పుడు మనకి ఏపీ కండిషన్స్ బట్టి మనకి అందుతున్న క్షేత్రస్థాయి నివేదికలు, గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది అండ్ వైఎస్ఆర్సిపి ఈస్ గోయింగ్ టు లూజ్ ది ఎలక్షన్స్ అండ్ ఆల్ సర్వేస్ ఆర్ టెల్లింగ్ రైట్ నౌ. ఇప్పుడు మీ సినిమా కరెక్ట్గా 3 రోజులు ముందు రిలీజ్ అవుతుంది. విలువలను కాపాడండి, విలువలని కాపాడండి అంటే అక్కడ విలువలు లేని ప్రజా పరిపాలనా వ్యవస్థ వేళ్ళు ఉనుకుంది అన్న ఒక నేపథ్యంలో ఏపీ అంతా గగ్గోలు పెట్టి దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో మీ సినిమా అక్కడున్న సినోరియోని ఏ విధంగా ప్రభావితం చేయబోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే సినిమా మొత్తం జీవితాలని ప్రజల్ని ప్రభావితం చేస్తుందని నేను అనుకోవట్లేదు. బట్ ఒక సీడ్ అయితే వేస్తుంది, అది ఏ రాష్ట్రంలోనే వేస్తుంది. ఇప్పుడు మీరు సంక్షేమ పథకాలు 4 మెతుకులు వేస్తే అని అన్నారు కదా, అది యూకేలో యుఎస్లో కూడా ఉంది. యూకేలో అయితే సోషల్ సెక్యూరిటీ కార్డ్స్ అనేది పెద్ద ఇష్యూ లేబర్ పార్టీకి, కన్జర్వేటివ్ పార్టీకి, చాలా దేశాల్లో జరుగుతుంది వెల్ఫేర్ అనేది. మన దేశవ్యాప్తంగా కూడా నీతి ఆయోగ్ లాంటి వాళ్ళు ఇప్పుడు 5 సార్లు మీటింగ్ పెట్టారు పిఎంతో. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల బడ్జెట్ ఇదైపోతుంది, చాలా ప్రమాదం అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది. సో నేను చెప్పాను కదా, భారత రాజకీయాలకు రిజెంబ్లెన్స్ ఇది. తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా ఓన్ చేసుకుంటే, లేదు యూకేలో ఉన్న తెలుగు వాడు ఓన్ చేసుకుని అక్కడ లేబర్ పార్టీకి వేస్తాడో ఏడో నాకు తెలియదు, ఇంపాక్ట్ ఉండొచ్చు. ఉండొచ్చా? యా, మీరు అన్నదే జరిగితే 2024 తర్వాత నన్ను వైసీపీ వాడు అంటారు మీరు అందరూ. ఎలా అంటే నా ప్రతిపక్షం కొంత వినిపిస్తాయి ఇప్పుడు మూర్తి గారు.